గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్ర ఎలవేలుపు పైడితెల్లమ్మ ఉత్సవాలను సాధారణంగానే నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. హంగులు ఆర్భాటాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనల నడుమ ఉత్సవాలను జరిపించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 18-19 తేదీల్లో జరిగే పైడమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, పాటించాల్సిన నియమ నిబంధనల గురించి కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో ముందుగా వివిధ పార్టీల ప్రతినిధుల నుంచి, ప్రజా సంఘాల సభ్యుల నుంచి సలహాలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేలుపు అయిన శ్రీ పైడమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించాలని మనసులో ఉన్నప్పటికీ కోవిడ్ పరిస్థితుల వల్ల వీలు కావడం లేదని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మరి మూడో వేవ్ కూడా వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందని ఈ వైద్య శాఖ హెచ్చరికలు చేస్తున్న పరిస్థితిలో మరి పండుగ ఏ విధంగా జరపాలి అనేది కేవలం ఒక అధికారులో లేకపోతే ప్రజాప్రతినిధులతో ఎన్నో తీసుకోకుండా అందరు అధికారులని అన్ని రాజకీయ పార్టీని కూడా కలవడం జరిగింది. రాజకీయ పార్టీలు అంటే ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కాబట్టి ఒక విధంగా ప్రజా అభిప్రాయం కింద పరిగణలో తీసుకోవడానికి అవకాశం ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా చూద్దాం. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు అందరూ కూడా వచ్చారు. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఒక 2 రోజుల్లో జిల్లా కలెక్టరేట్కి కాగితం మీద వ్రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేయడం కోరుతున్నాము. లేని రోజున ఈరోజు తీసుకున్న ఇక్కడ అందరూ వచ్చిన హాజరైన వారి ఏ ఆలోచన అయితే చెప్తారో ఆలోచన ప్రకారంగా మరి కలెక్టర్ జిల్లాధికారిగా మన నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారికి తెలియజేస్తే ఆయన ఫైనల్గా ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది కట్టుబడి ఉందామని నా అభిప్రాయం.